ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. లోకేష్ గారి యువగళం పాదయాత్ర మొదలయ్యే ముందే పోతుల సునీత గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. తెలుగు మహిళలు స్పందించలేక కాదు. ఎందుకు ఊరుకున్నామంటే మొదటిసారి ఏదో వాళ్ళ అధినాయకుడే అభద్రతా భావానికి గురవుతున్నాడు, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏదో వీళ్ళు స్వామి భక్తి చూయించుకోవటానికి వీళ్ళందరికీ స్క్రిప్ట్ రాసి పంపించారు, వచ్చి చదివారులే పాపం అని వదిలేసేసామన్నమాట. వాళ్లకు ప్యాకేజీ మీద వచ్చిన వాళ్ళకి కొంచెం పని ఉండాలి కదా, పని కల్పించారులే జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అనుకున్నాము. కానీ అదేదో మేము రివర్స్ ఇవ్వలేదని చెప్పేసని మరలా రెండోసారి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోతుల సునీత గారు. మేడం గారు, మీకు మిమ్మల్ని అసలు మీరు ఫస్ట్ మేము ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం గారు, మేము ఏది కూడా ఎగస్ట్రాగా మాట్లాడటం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ప్రతి పాయింట్, మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ దానికి మాత్రమే సమాధానం చెప్తున్నాము, జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. ఇకపోతే సునీత మేడం గారు, మీరు లోకేష్ గారి పాదయాత్రని జబర్దస్త్ ఈవెంట్ లాగుంది అన్నారు, పోతే పవన్ కళ్యాణ్ గారి యాత్రని వారాహిని గాలి పార్టీ, గాలి వారాహి, ఇకపోతే గాలిలో కలిసిపోయిద్ది అని చెప్పేసి అని మాట్లాడారు. సునీత, నీకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, గుర్తుపెట్టుకో, లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా నువ్వు దూషించదలుచుకుంటే ముందుగా నువ్వు ఎవరిని దాటాలంటే జన సైనికులని, టీడీపీ తెలుగు మహిళల్ని, ఇలా చాలామందిని రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు మేము ఆన్సర్ ఇస్తున్నాం, చూసుకో. వాళ్ళది కాదమ్మా గాలి పార్టీలు. ఇప్పుడు నువ్వు మాట్లాడావు చూడు గాలి పార్టీ అని, అసలుకు ఆ రెండు పదాలు మీ పార్టీలోనే ఉన్నాయి. జబర్దస్త్ ఈవెంట్స్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు, గాలి పార్టీ ఏది, వారాహి గాల్లో కలిసిపోయిద్ది, ఏంటి ఆ మాటలన్నీ? కులతత్వ పార్టీ, మతతత్వ పార్టీ అంటున్నారు. ఒక బీసీ కులంలో పుట్టి ఒక బీసీ మహిళ అయ్యుండి టీడీపీ పార్టీలో ఎంతో లబ్ధి పొంది నువ్వు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? టీడీపీ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పార్టీ. మరొకసారి కులతత్వ పార్టీ అన్నామంటే నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకో సునీత. అబ్బా కొడుకులు హుదూద్ తుఫాన్లో కలెక్షన్ కింగులు అయ్యి డబ్బులు వసూలు చేశారు, అమరావతి పాదయాత్రలు వసూలు చేశారని అన్నావు. ఏమ్మా, హుదూద్ తుఫాన్ అప్పుడు అబ్బా కొడుకులు వసూలు చేస్తే నీ ప్యాకేజీ నీకు ముట్టలేదా, నీకేమైనా తక్కువైందా? అంటే అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, నీ ప్యాకేజ్ పంపించుంటారుగా వాళ్ళు. కానీ అవినీతి చేసి అందరి దగ్గర వసూళ్ళు, కలెక్షన్ కింగులంట. కలెక్షన్ కింగులు వీళ్ళు కాదమ్మా, ఆటిన్ రాణీలు, ఆటిన్ రాజాలు, జోకర్లు అందరూ గాలి పార్టీలో ఉన్నారు, గుర్తుపెట్టుకోమ్మా. టీడీపీ పార్టీలో ఎవరు లేరు, ఎందుకంటే మీ అధినాయకుడిలాగా నిమరటాలు, రుద్దటాలు, ముద్దులు పెట్టటాలు అవి తెలియదు కదమ్మా. లోకేష్ గారికి సరిగా మాట్లాడటం రాదు అన్నారు, ఆ నాటకాలన్నీ తెలియదు కదా, యాక్టింగ్ తెలియక రియల్గా జనాలలోకి వచ్చాడమ్మా లోకేష్ గారు. తన మామయ్య కొడుకు, అసలు అతను లోకేష్ గారికి ఏ వరసన ఏ బంధువు అవుతాడో కూడా తెలుసుకోకుండా ప్రెస్ మీట్లో కూర్చున్నారు. మీరు చేసిన దుర్మార్గంగా హత్యా ప్రయత్నాన్ని అడ్డుకొని 400 మంది బౌన్సర్లను వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకొని అతని ప్రాణాలని కాపాడుకున్న కుటుంబం అతనిది, నారా లోకేష్ గారిది. మీరన్నారు చూడండి, జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబు గారికి నక్కకు నాగులోకి అనుకున్నంత తేడా ఉందంట. కరెక్ట్ అమ్మా, ఇది మాత్రం నక్కకు నాగులోకి అనుకున్నంత ఉంది. ఎందుకంటే ఇతనికి జైలు పక్షి కాదు, అవినీతి ఆరోపణలు మరకలు లేవు, ఒక నియమ నిబద్ధత కలిగిన వ్యక్తి కదా.
ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవలక్షణాలన్నీ సకల గుణాలు అన్నీ అంటే సకల గుణాభిరాముడు అంటారు చూడు, అటువంటివన్నీ ఏవి లేవు కదమ్మా లోకేష్ బాబు గారికి. అందుకని నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇతనేదో సామాన్యంగా ఒక తండ్రి ఆలనా పాలనలో ఒక పద్ధతిగా ఆ పెంపకంలోనే ఉంది వాళ్ళ పద్ధతి, అలా పెరిగిన వ్యక్తి కదా. రౌడీజాలు, గుండాయిజాలు, దోపిడీలు, దౌర్జన్యాలు. ఇప్పుడు మీ అధినాయకుడు ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెడితే పరిగెడుతున్నారు చూడండి జనాలు. ఇతన్నేమో ఎగబడి చూస్తున్నారు దొరకడేమోనని, లోకేష్ బాబు గారిని కనపడతాడో కనపడడో అని చెప్పేసి ఎగబడి చూస్తున్నారు. ఇక్కడేం పారిపోతున్నారు, గేట్లు దూకి పారిపోతున్నారు. ఒక మాట చెప్పేటప్పుడు అది మనకు అన్వయిస్తుందా లేదా అని ఆలోచించు. అవునమ్మా, అన్నా అన్నా అని ఒక చెల్లి ఆర్తనాదంగా మాట్లాడుతున్నావు. పసిబిడ్డలాంటి మనస్తత్వం అమ్మా జగన్మోహన్ రెడ్డిది. పచ్చి నెత్రు దాగే కాలకూట విషాన్ని గొంతులో నింపుకున్న దుర్మార్గుడు మీ సైకో అన్న. సైకో 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 అనొద్దన్నావు, మేమంటాం కాదమ్మా ప్రజలు అంటున్నారు ముక్త కంఠంతో. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని వినండి చెవులు పెద్దయి చేసుకొని. పసిబిడ్డంట పాల డబ్బా ఇంట్లో పెట్టి వచ్చి జనాలలోకి వచ్చాడంటమ్మా మీ జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గపు పాలనంట లోకేష్ది, నారా చంద్రబాబు నాయుడు గారిది. మామను చంపి అధికారంలోకి వచ్చిన పార్టీ అంట టీడీపీ పార్టీ. అవును మరి, మామను చంపి అధికారంలోకి వచ్చింది, కానీ ఇక్కడ కన్న తండ్రినే పాడెక్కిచ్చే పరమాత్ముడు కదమ్మా ఈ జగన్ అన్న, తుగ్లక్ అన్న. దాన్ని ఏమంటారు, శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణకు తిరిగి పదవి దాహం ఎవరిదమ్మా. తల్లి చెల్లి పారిపోయారు కదమ్మా పక్క రాష్ట్రానికి. కదిలాని వాళ్ళందరూ బాత్రూంలో పడుకోబెట్టేశాడు కదమ్మా. ఎవరిని అయిన వాళ్ళనే రాబంధువులాగా పొడుచుకొని తిన్న ఘనత మీ తుగ్లక్ రెడ్డిది. వీళ్ళకి అటువంటి చరిత్రలేమీ లేవే. వెన్నుపోటు 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 చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దాన్ని ఒకటి కల్పించి వెన్నుపోటు అని మీరు మాట్లాడుతున్నారు. పోతుల సునీత, ఈరోజు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అన్నది ప్రజలు ఎంత పొరపాటున ఈ తుగ్లక్ గాన్ని, ఈ పిచ్చి కుక్కని గద్దెని ఎక్కించామని చెప్పేసి అని బాధపడుతున్నారు. మీ స్థాయి మరిచి ఏ మాట కూడా, ఇప్పుడు మేము చెప్పి ఏ మాట కూడా మాది కాదు, సొంత మాట కాదు, ప్రజల మాట అన్నమాట, ప్రజల మాట. ఆ అధినాయకుడు పరిపాలన ఎలా ఉంది, ఈ దుర్మార్గుడి పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీరు చెడతలు తీసుకుని వాయించుకొని ఎంతసేపు చెప్పినా ఉపయోగం లేదమ్మా, ఎందుకంటే ప్రజలు నమ్మరు. మీ హరికథలు, మీరు పగటేషగాళ్ళన్న సంగతి వాళ్ళకి బాగా అర్థమైపోయింది. ఈ పగటేషగాళ్ళు వస్తున్నారా అని పారిపోతారు వాళ్ళు. మీరు ఒకవేళ వెళ్ళి, ఇప్పుడు వెళ్తున్నారు కదా ఇంటింటికి, మొహానే పేడ నీళ్లు కొడతారు, తలుపులేసేస్తారు, తరిమి తరిమి కొడుతున్నారు. ఎళ్ళాలా వద్దా అని ఆలోచించుకొని భయపడి అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని పరిగెడుతున్నారు మీరు. అది మీ పరిపాలన. ఏంటమ్మా ఏంటేంటి పిచ్చివాడా, ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారా చంద్రబాబు నాయుడు గారిని. అవునమ్మా నిజంగా పిచ్చివాడే, ఎందుకంటే మీ బోట్ వాళ్ళందరికీ పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మీకు అధికారాన్ని అంటగట్టాడు కదా, అందుకని ఆయన నిజంగా పిచ్చివాడే. ఏంది మా అన్న సింగిల్గా సింహమా, అబ్బో ఇది భలే ఉంది కదమ్మో, సింహమే మీ అన్న, నిజంగా సింహమేనమ్మా. కనపడ్డ జీవాలన్నింటినీ కోటేసి పొడుచుకొని తినేస్తున్నాడు కదా, అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాడు కదా. అందరంట వీళ్ళందరంట ఏకమై అతన్ని రావాలంటే మరి అదే కదమ్మా, ఒక దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి సంహరించాలంటే అంతలావు భగవంతులకే నలుగురు ఐదుగురు ఏకమైతే కానీ అటువంటి వాడిని అంతమొందించటం వాళ్ళకే తరం కాలేదు. మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత వ్యక్తమ్మా. ఇటువంటి నీచ నికృష్టుడైనటువంటి ఒక అధికార మదంతో కళ్లకు పైర్లు కమ్మి పొరలు కమ్మి కన్ను మిన్ను కాన రాక దుర్మార్గంగా పరిపాలిస్తున్న ఇతన్ని అంతమొందించాలంటే చంద్రబాబు నాయుడు గారికి మరి సాధ్యమయ్యే పని కాదు. అందుకే అందరినీ ఏకం చేసి ప్రతి ఒక్కళ్ళలో చైతన్యం తెచ్చి చూడండిరా బాబు ఇంకా మనం మీరు అన్యాయం అయిపోతారని అతను చెప్తున్నారు. జనాల్ని కనువిప్పు కలిగిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమ్మా ఇకపోతే ఇంకొక విషయం ఏదో అన్నారమ్మా,
ఇది ఉత్తర ఇందు ఉత్తర ప్రగల్భాలంట, ఉత్తర కుమారుడు ప్రగల్భాలంట. అబ్బో సంస్కృతం చాలా వచ్చే. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు ఎవరు పలుకుతున్నారమ్మా? నత్తి పొకోడి ఎవరమ్మా? తత్త తత్త బబ్బబ్బబ్బబ్బా అంటూ అర్థమై అర్థం కాక పరదాలు పెట్టుకొని ఉన్న చెట్లని ప్రకృతిని కూడా నాశనం చేస్తూ జనాలలోకి రావాలంటే చెవులు కళ్ళు అన్నీ మూసుకొని వస్తుంది ఎవరమ్మా? ఎవరమ్మ ప్రగల్భాలు అంతకుముందు పలికింది ఇప్పుడు పలుకుతున్నది? చూడమ్మా పోతుల సునీతమ్మ. ఉత్తర పలుకులు కాదమ్మా, మరొకసారి పప్పు పప్పునాయుడు పప్పునాయుడు అని అంటే తుప్పు తుప్పు రేగొడతారన్నమాట. తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడతారు. పప్పునాయుడు కాదు, చితక్కొట్టే నాయుడు, మీ తాట తీసే నాయుడు, నిద్రలో కూడా మీకు నిద్ర పట్టకుండా చేస్తున్న నాయుడు, గుర్తుపెట్టుకోండి, లోకేష్ నాయుడు. ఏమిరా బాలరాజు, ఏమి నీకు నీ వలన దేశానికి ఉపయోగం అని చెప్పేసని ప్రజలు మిమ్మల్ని క్యామ్డీ యాక్టర్లుగా చూసి నవ్వుకుంటున్నారన్నమాట. ఎందుకంటే పరిపాలన చేత కాదు, పెట్టుబడులు తేవడం చేత కాదు, సరైన సలహాదారులను పెట్టుకోవటం చేత కాదు, సరిగా వ్యవస్థకి ముందుకు నడిపే దశా దిశ చేసే నాయకుడు లేడు. దేనికిరా మాకు ఈ పార్టీ, దేనికిరా నాయన మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసని ఏమిరా బాలరాజు నీ వలన దేశానికని మీ వాళ్ళు, మీ మంత్రులు ఎమ్మెల్యేలే మీ జగన్మోహన్ రెడ్డిని దుయ్యబడుతున్నారు. వాళ్ళకి ఇచ్చుకోమ్మా కౌంటర్ పోతుల సునీత. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మూడు రాజధానులు అని చెప్పేసని ఒక తుగ్లక్ నిర్ణయం. చెత్తకు కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి అంటుంటారు. ముసలివాళ్ళ అవ్వాతాతల పెన్షన్లు కరెంటు బిల్లులు వచ్చినాయి అయ్యి అని చెప్పి అవి తీసి పడేస్తే ఒక్కటి ఏదైనా ఒక్కటి సక్రమంగా చేశాడా? తను చెడ్డ కోతి వనమంతా చేర్చిందంట. అట్లాగా హనుమంతుల వారు తోకకు నిప్పు పెడితే లంకను దహనం చేశారు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ ఈ హనుమంతుల వారికి తోకకు నిప్పు పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలకు నిప్పు పెట్టాడు. ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, పెద్దలు అన్యాయం అయిపోతున్నారు, అవ్వాతాతలు అన్యాయం అయిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి పిచ్చి తుగ్లకులాగా పిచ్చి తోకకు నిప్పు పెట్టుకొని అందరికీ నిప్పు పెట్టుకుంటూ పోతున్నాడమ్మా జగన్ రెడ్డి. అదమ్మా మీ బాలరాజు వలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన అభివృద్ధి ఉపయోగం. నువ్వంటమ్మా చంద్రబాబు నాయుడు గారిని నా నాకు మాటలు అంటున్నావు, పనికి మాలిన వాణ్ణి, పనిపాట లేని వాళ్ళని, ఎందుకు పనికిరానోళ్ళని కూడా పదవులు ఇచ్చి అందలం ఎక్కిచ్చి వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టిన ఘనతమ్మా. ఎందుకంటే వాళ్ళు విఘ్నత తెలుసుకొని మారతారేమో, మంచివాళ్ళు అవుతారేమో. తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఉన్నారు కదా, వీళ్ళు కూడా తులసి మొక్కలు అవుతారేమోనని ఆశపడి మీ బోటు వాళ్ళని నారు పోసి నీరు పేసి పెంచి పెద్ద చేసి పోషిస్తే ఈరోజు అమ్మా సునీత నువ్వు మాట్లాడుతున్నావు చూడమ్మా, ఈ పదాలన్నీ సమంజసంగా ఉన్నాయా? ఆలోచించు. నువ్వు ఇప్పుడు గంజాయి వనంలో ఉన్నావమ్మా సునీత, నువ్వు తులసి మొక్క అవ్వలేవు. ఏంటమ్మా అందరూ అన్నయ్య అన్నయ్య, పిల్లలైతే మామయ్య మామయ్య అని కలవరిస్తున్నారా జగన్ రెడ్డినే? మామయ్య మామయ్య కాదమ్మా, కంసమామ కంసమామ అంటున్నారు. చెవుల్లో తుప్పు వదిలించుకొని వినండి జనాలు ఏమంటున్నారు. కంసుడికి కంసుడిని కూడా మామయ్య అంటారు. కంసుడు అంశాన జన్మించినోడు కాబట్టే కంసమామయ్య అంటున్నారు పిల్లలు. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నారా లోకేష్ గారు జనాలల్లోకి వచ్చి జరుగుతున్న అన్యాయాన్ని, ప్రతి వ్యవస్థని, యువతని నిర్వీర్యం చేస్తూ ఆడవాళ్ళకి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా నా తెలుగు ప్రజలు అన్యాయమైపోతారని చెప్పేసని తన వాగ్ధాటితోటి మాట్లాడుతూ ప్రజల్లోకి ఒక వీర అభిమన్యుళ్లాగా ముందుకు వెళుతున్న నారా లోకేష్ గారిని చూస్తుంటే మీకు
కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో మీరందరూ ఇప్పుడు సింహ గర్జన అంటే ఏందో మీకు తెలుస్తుంది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం కాదు అధికారం దక్కించుకోవడం అంటే, జనాల్ని మోసం చేయటం కాదు యువతని నాశనం చేయటం కాదు, అభివృద్ధి సాధించాలా, అభివృద్ధిని పెంచాలా, సమాజంలో చేపలు పట్టడం కాదు చేపలు పట్టడం నేర్పిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, కోసుకొని తినమనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమవుతుందా? పోతుల సునీత, మరొకసారి హెచ్చరిస్తున్నాము, నారా లోకేష్ గారి పాదయాత్ర గురించి కానీ స్వచ్ఛందంగా పాదయాత్ర చేసింది నారా లోకేష్ గారు. ఇకపోతే మీడియా గురించి ఏదో మాట్లాడారు. అన్ని మీడియాలు గాలి మీడియాలు ఉన్నాయంటే, గాలి మీడియాలు నీలి మీడియాలు అన్నీ ఉంది మీకమ్మా, టీడీపీకి లేదు. నిజాలు నిర్భయంగా చెప్పగలిగే మీడియాని మీరు గాలి మీడియా అంటున్నారు. మీరు గాలోళ్ళు కాబట్టి గాలి మీడియా అంటున్నారన్నమాట. మీకున్నాయి డబ్బా మీడియాలు, గాలి మీడియాలు, ప్రతి ఒక్క మీడియాలు మీ దగ్గర ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వానికి కానీ టీడీపీకి కానీ అంత అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా రాసే మీడియా ఎక్కడైనా నిజాన్నే మాట్లాడతారన్నమాట. పోతుల సునీత, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు సరిగ్గా మాట్లాడటం నేర్చుకో. నీ నోటికొచ్చిందంతా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోరు తెలుగు మహిళలు. జై టీడీపీ, జై జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై జై దామంచెర్ల జనార్దన్ రావు గారు. రాజకీయం మీ ప్రశ్నకు మా వంతుగా.